రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అలాంటి పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఏ సందర్భం వచ్చినా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీని తృణీకరించి ఒక్క ఓటు కూడా వేయకుండా, అసలు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించకుండా, ఒక ఎంపీని గెలిపించకుండా బీజేపీ పార్టీ మీ అంతగా తృణీకరిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయంలో కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకించలేదు. మొత్తం ఎంత మంది ఎంపీలు ఉన్నా, 25 ఎంపీలు ఉంటే మొత్తం 25 ఎంపీలు ఈరోజు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి, బీజేపీ పార్టీకే బానిసలయ్యారు. ఆలోచన చేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క ఎంపీనైనా బీజేపీ పార్టీ నుంచి గెలిపించారా? అలాంటిది ఈరోజు 25 మంది ఎంపీలు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తము అందరూ బీజేపీ పార్టీకే బానిసలయ్యారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృణీకరించిన బీజేపీ పార్టీని ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీ వశమైపోయింది, కైవసం అయిపోయింది. వాస్తవం కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు వేయకపోయినా బీజేపీకి ఈరోజు బీజేపీ రాజ్యం ఏలుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే రాజశేఖర రెడ్డి సిద్ధాంతాల కోసం నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈరోజు అసలు ఊసే ఎత్తడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారి అంటే ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాడో అని, మీరు ఎంపీలన్నా కియండి వాళ్ళ మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నాం, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా, పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బెనామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు, మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి
అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు, వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా, ఈ 80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక 0 వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక అమ్మ వడ్డీ అందుకున్న 57 లక్షల మంది తల్లులకు, ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు, వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలు, ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా, ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.